అంటే కామెంట్స్ రకరకాలుగా పెట్టిస్తూ ఉంటారు, దాంట్లో నుంచి పెట్టిస్తూ ఉంటారు. మంది అయితే అలవాటు లేదు, నీకైతే గ్యారంటీకి చెప్పగలను. దాంట్లో ప్రజలు అనుకున్నట్టుగా ఏదో మందు కొట్టేసి మాట్లాడుతున్నాను నేను, దాంట్లో నుంచి ఇదేం లేదు. అది కావాలని వాళ్ళు చెప్పేది, నాలుగు పాయింట్స్ చెప్పిచ్చేది ఉంటుంది. ఎందుకంటే నేను దానికి వ్యతిరేకం. ఎవడం తాగి నాతో పాటు వచ్చినానుకోండి, ఇద్దరికి చూడండి వాళ్ళకి వెళ్ళక ఒక రకం ప్రచారంలో తాగి వచ్చిన వాళ్ళని కూడా నేను దూరంగా పెడతా వాడికి. వాడు అసలు అయితే అతి ప్రేమ ప్రదర్శిస్తారు, లేదంటే అతి కోపం ప్రదర్శిస్తారు. రెండింటికి దూరంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను. నువ్వు తాగి వచ్చినప్పుడు నీతో మాట్లాడి నేను అంతే పో అంటా బేసి. నువ్వు మామూలుగా రా, నీకే సమస్య ఉందో నేను సాల్వ్ చేసి పెడతానని చెప్తాను. ఈ సందర్భంగా గుడివాడ ప్రజలందరికీ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? గుడివాడ ప్రజలందరికీ నేను ఒకటే చెప్తానమ్మా, ఈ ప్రస్తుతం ఉన్న మీ కష్టాలు మీకు తెలుసు, మీ బాధలు మీకు తెలుసు. ఐదేళ్లుగా మీరు పడుతున్న బాధలు దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే అట్లీస్ట్ 2014-19లో ఎమ్మెల్యే ఇతనే ఉన్నా కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉండటంతో ఎలాగోలా రా వెంకటేశ్వరరావు వీళ్ళు వాళ్ళు దీంట్లో చేసుకుని వచ్చారు. కొంతవరకు అంతకుముందు పెన్నన వెంకటేశ్వరరావు కొన్ని మంచి పనులు చేసుకుంటూ వచ్చారు. అంతకుముందు సీతాదేవి గారు బాగా చేశారు. ఇలాంటి మంచి నాయకులు ఉండి దాంట్లోంచి ఇలా రకరకాలుగా చేసుకుని వచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తే ఈ ఐదేళ్లలో అయితే కనుక ప్రభుత్వం వాళ్ళదే, ఎమ్మెల్యే తనే అయ్యేసరికి ఎంత దారుణమైన దారుణంగా మీరు ట్రీట్ చేశారు అనేది మీరు మర్చిపోకండి. ఈ ఐదేళ్లలో మీరు ఎలాంటి నీళ్లు వాడుకున్నారు, కారణం ఎవరు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ నీళ్ళు అలా ఉండటానికి కారణం ఎవరు అనేది, ఇది దీన్ని మీరు తప్పకుండా బదులు తీర్చుకునే టైం వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యే వస్తున్నాడు, ఇంటింటికి తిరగకపోయినా కొంతమంది దగ్గర కట్టెళ్ళి డబ్బులు కట్టలు వేస్తున్నాడు. అవన్నీ మీ డబ్బులే, మీ సొంత డబ్బులే. ఎందుకంటే మీ దగ్గర దోచుకున్న డబ్బులే, మీ మట్టి అమ్ముకుని సంపాదించింది, ఇసుక దోపిడీ చేసుకుంది లేదు, వేల కోట్లు సంపాదించున్నాడు. ఏం పర్వాలేదు, ఎంత ఇస్తే అంత తీసుకోండి, పూర్తిగా డబ్బులు తీసుకోండి. ఎక్కడా మీరేమీ బాధపడద్దు. అయ్యో ఆయన డబ్బులు చాలా ఖర్చు పెడుతున్నాడు అని, మీ డబ్బులే తీసేసుకోండి. ఎందుకంటే ఐదేళ్లలో ఒకే ఒకసారి వచ్చాడు మీ దగ్గరికి, మళ్ళీ కనపడడం కూడా కనపడ్డు. ఎందుకంటే ఈసారి పోటీ కూడా చేయనంటున్నాడు. అందుకని ఆయన సంపాదించిన 1000 కోట్లు ఓ 1000 కోట్లు ఖర్చు పెడితే మేము ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం దీంట్లో. సో మీరు కూడా ఇన్ని చక్కగా తీసుకుని దీంట్లోకి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి. ఇంకొకళ్ళు మనకి డబ్బులు ఇస్తాము అంటే చీకొట్టే పరిస్థితిలోకి మిమ్మల్ని తీసుకుని వస్తాను, దానికోసం మీరు రెడీ అవ్వండి అని చెప్పేసి, నువ్వెవడరా మమ్మల్ని కొనేంత రోడువా అనే పరిస్థితిలోకి మీరు వచ్చే విధంగా నేను మీ అందరితోనూ వర్క్ చేస్తానని చెప్పేసి మీకు మాటిస్తా ఉన్నాను. 13వ తారీఖు తప్పకుండా మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మొదటి ఓటు ఎంపీకి బాలశౌరి గారికి. మన గుడివాడలో జరిగిన కొద్దిపాటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆయన చేసినవే, సొంతగా చేసినవే. సో అవన్నీ ఈసారి ఇంకా ఎక్కువ చేసుకుందామంటే ఆయన సహాయం పూర్తిగా కావాలి. సో బాలశౌరి గారికి 6వ నెంబర్ మీద మొదటి ఓటేసి, 2వ ఓటు సైకిల్ గుర్తు మీద మీ తరపున నుంచున్న ఎమ్మెల్యే కింద నుంచున్న నాకు ఓటు వేసి గుర్తుపెట్టు. వెనుగండ్ల రాము, మీరందరూ సరైన సమాధానం చెప్పాల్సిందిగా కోరుతాం. అద్భుతం సార్, అద్భుతం. నిజంగా మీరు ఖర్చు పెట్టను అని అంటున్నారు, ఖర్చు పెట్టకుండా మిమ్మల్ని తయారు చేస్తాను. అసలు మీరు మమ్మల్ని ఎలా కొనగలుగుతారు అనే పాయింట్లో మీరు ప్రజలను తీర్చిదిద్దడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ మోరోవర్ మీ ప్రచారంలో భాగంగా మిమ్మల్ని కొంత డిస్టర్బ్ చేస్తుంటే క్షమించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడైతే మీరు అధికారంలోకి వస్తే ఈ రోడ్లన్నీ బాగు చేసాక మళ్ళీ మేము వస్తాం. మరి తప్పకుండా అమ్మా, రోడ్లే కాదు మీకు మంచినీళ్ళు కూడా మీరు తప్పకుండా ఒక్కసారి వెళ్తా వెళ్తా మాత్రం ఎక్కడో చోట ఆగండి, ఆగి ఆ నీళ్లు కూడా ఆంధ్రదేశం ప్రజలందరూ చూడాలి. మీరు వెళ్ళే రోడ్డు కూడా ఒకసారి వీడియో తీసుకుని వెళ్ళండి. ఇలా ఇది రోడ్డు కొంచెం బెటర్గా ఉంది, ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. మీరు వచ్చిన రోడ్డు ఇంతకు ముందు ఇంకా అవునమ్మా, మీ కారు పక్క అవతల పక్క రోడ్డు తీసుకెళ్తామమ్మా, దీనికి ప్యారలల్. అలాంటి రోడ్డు, ఆ రోడ్డు అవతల రోడ్డుకి వెళ్ళి చూడండి. మీరు ఇలా వెళ్తారు. ఆల్రెడీ వచ్చాను సార్, ఇప్పుడు అదే రెండు వచ్చాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.